రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత ఆధ్వర్యంలో ఉన్న దిశ వన్ స్టాప్ సెంటర్ ను ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి రాజేశ్వరి సందర్శించారు. ఇందులో భాగంగా దిశ వన్ స్టాప్ సెంటర్ కు వచ్చే వివిధ రకాలైన కేసులకు సంబంధించిన వివరాలు వాటి సమాచారం గురించి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు ఏ రకమైన సేవలు అందజేస్తున్నారు మరియు వారికి కౌన్సిలింగ్ ఎలా ఇస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ రోజు కౌన్సిలింగ్ కొరకు హాజరైన క్లయింట్స్ కు శ్రీమతి రాజేశ్వరి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వన్ స్టాప్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ను కేసులను నమోదించిన రిజిస్టర్ ను పరిశీలించారు. ఇందులో భాగంగా దిశ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సిహెచ్ నిర్మల తదితరులు హాజరయ్యారు. సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. రికార్డ్స్ ప్రకారంగా ఇక్కడ జూన్ నుంచి ఇప్పటి వరకు 78 మందికి షెల్టర్ ఇచ్చారు. ఈ దిశ వన్ స్టాప్ సెంటర్ నిరాశులైన మహిళలకు డీవీసీ కేసుల్లో కానీ పోక్సో కేసుల్లో కానీ ఎటు వెళ్ళాలో తెలియన అప్పుడు ఒక ఇమీడియట్గా ఒక షెల్టర్ కల్పించడం కోసము ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక 5 డేస్ వరకు ఎవరైనా అకామిడేషన్ లేని వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ కల్పించబడుతుంది. ఇఫ్ దే ఆర్ విక్టిమ్స్, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుని ఏ దేనికైతే పంపించాలో, పిల్లలైతే హోమ్కి కానీ చిల్డ్రన్ హోమ్ కానీ, అలాగే స్త్రీలైనా కూడా వాళ్ళు ఎవరు తీసుకునే వాళ్ళు లేరు, వాళ్ళని చూసేవాళ్ళు లేరు అన్నప్పుడు వాళ్ళని అదర్ హోమ్స్కి కానీ పంపించడం అనేది జరుగుతుంది. అట్లానే ఇక్కడ స్టే ఉన్నప్పుడు వాళ్ళు మెడికల్ ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ 78 మందికి జూన్ నుంచి ఆశ్రయం కల్పించారని, అట్లానే 50 కేసెస్ వీళ్ళ ద్వారా ప్రాసెస్ అయినాయని రిజిస్టర్స్ చూస్తే తెలుస్తుంది. ప్రజలకి చాలామందికి ఇంకా ఈ వన్ స్టాప్ సెంటర్ గురించి అవగాహన లేదు. సో మీకు ఎప్పుడైనా ఎటువంటి అపాయము చేరినా కూడా ఈ వన్ స్టాప్ సెంటర్ని కాంటాక్ట్ చేసి మీరు ఇక్కడ ఆశ్రయం పొందొచ్చు ఫర్ షార్ట్ పీరియడ్.